కర్నూలు నగరంలో తుంగభద్ర పుష్కర ఘాట్ల ఏర్పాట్ల పనులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. నంద్యాల చెక్పోస్ట్ నుండి నగరంలో వేసిన ఆర్ఎన్బి రోడ్లను పరిశీలించారు. అనంతరం సంకల్బాగ్, రాఘవేంద్ర ఘాట్, పుష్కర ఘాట్లలో నిర్మాణ పనులను, డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ రవి పటన్ శెట్టి, నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లాలో దాదాపు 21 ఘాట్లు, ఇంచుమించు 200తో కూడిన పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కట్టడం జరుగుతుంది. భక్తులకు అనుకూలంగా ఉండేట్టుగా ఘాట్లు, ఘాట్లకు సంబంధించిన లైటింగ్, ఇక్కడ ఘాట్ల వరకు వచ్చేదానికి రోడ్లు, లైటింగ్, తర్వాత పూజలు పునస్కారాలకు సంబంధించిన అన్ని వసతులు, ఇక్కడ భక్తులు ఎవరైతే వస్తారో భక్తులందరికీ కూడా కావాల్సిన ఆరోగ్యానికి, హెల్త్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రికాషన్స్, ఫెసిలిటీస్ మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవైపు మనకు కోవిడ్ విపత్తు వలన స్ప్రెడ్ ఆఫ్ మన కోవిడ్ లేకుండా, ఒకవైపు భక్తుల వల్ల నమ్మకానికి కూడిన వసతులు, వీలైనంత వరకు కంట్రోల్డ్గా ఎక్కువ వ్యక్తులు ఒకేసారి రాకుండా లిమిటెడ్గా సోషల్ డిస్టెన్స్ ఉన్నట్టుగా ఏర్పాటు చేసేదాన్ని జరుపుతూ, ఒకవైపు పూజలు పునస్కారాలు ఏకాంతంలో ఎక్కువ జనాభా ఇవి కూడకుండా సోషల్ డిస్టెన్స్ పాటించేట్టుగా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు చాలా అన్ని జాగ్రత్తలు చూసుకుంటూ కూడా జిల్లాకు కావాల్సిన, ఎందుకంటే తుంగభద్ర ప్రధానంగా కర్నూలు జిల్లా వారకొస్తుంది కాబట్టి, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శాంక్షన్స్ కానీ లేదా పర్మిషన్స్ కానీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు కోరడం ఏమంటే, ఈ కోవిడ్ విపత్తు వలన పెద్ద సంఖ్యలో రష్ లేకుండా లిమిటెడ్గా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పూజలు పునస్కారాలు, మన నమ్మకాలు అవన్నీ కూడా మనకు వైపు ప్రార్థన చేసుకుంటాం, అన్ని సేఫ్టీ తీసుకోవాలని చెప్పి.